అందరూ తోగొట్టుకున్నారు. దేవునికి వాక్యం చేసి ఏ భేదమును లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది పాపం వలన ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యం చెల్లవిస్తుంది. పాపం వలన వచ్చి జీతం మరణము అంటున్నారు. అంటే పాపం వలన ఏమవుతుందంటే మనకు జీతము అది మరణంగా వస్తుంది. ఆ మరణం ఏమవుతుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని ఆరదు, తిరిగి చావదు. యుగ యుగాలు మన ఆత్మ నరకంలో శిక్ష అనుభవించాలి. చనిపోయిందనుకో శరీరం మట్టిలో కూర్చేస్తారా అయితే, కానీ మనలో ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మకు సావు లేదు. ఆ ఆత్మ మన భూమి మీద చేసిన పాపాలను బట్టి శిక్ష అనుభవించాలన్నమాట. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆ నరకానికి వెళ్ళడం ఇస్తాం. మంచి అందుకే యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం ఉండాలి. అందరం మంచి లేదు, అంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే మనం ఎంత మంచి చేయాలనుకున్నా మన స్వభావం ఏమిటంటే చెడు తలంపుడు, చెడు అలవాట్లు అన్ని పాప స్వభావమైన అంట. మనం చేయాలనుకున్నా మంచి చేయలేము. అందుకే దేవుని సహాయం అవసరం. దేవుని సహాయము దేవుణ్ణి అడిగితే మనకి శాంతి సమాధానం కోపం లేకుండా అసూయ లేకుండా దేశం లేకుండా దేవుడు సహాయం చేస్తారన్నమాట. నేను యవ్వనస్తుని, నా వయసు 28 సంవత్సరాలు. నేను అన్నీ విడిచిపెట్టేసుకున్నాను. నేను కూడా తాగుతూ ఉన్న అన్నీ చేస్తున్నాయి, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత అన్ని తీసేసుకున్నా. అట్లా దేవుడు దేవుని మార్గంలో మంచి మార్గాలు కాబట్టి తెలుసుకోండి. పెద్ద చదివించుకోండి. సరే చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి ఎంతో లాభము. సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్థుడను. సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము రుణస్థులము. ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఎండలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా, ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణము.